హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను సూపర్ ఉన్నాను. మీరందరూ కూడా సూపర్ డూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ మనం చేయబోయే డిష్ పండు మిర్చి పచ్చడి. పండు మిర్చి అందరికి ఐడియా ఉంటుంది కదండి, ఇప్పుడు మనకి సమ్మర్లో వస్తుంది. ఇవి నేను కొన్నాయి కాదండి, మాకు మా వదిన వాళ్ళు గుంటూరు నుంచి, ఐ మీన్ గుంటూరు అంటే సత్తెనపల్లిలో ఉంటారు, సత్తెనపల్లి దగ్గర ఒక విలేజ్లో, అక్కడ వాళ్ళు పండు మిర్చి పండించిన పండు మిర్చి తీసుకొచ్చారు. సో నేను ఇవాళ ఈ పండు మిర్చితో ఒక డిష్ తయారు చేస్తున్నాను, చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా. ఈ డిష్ ప్రతి దాంట్లో బాగుంటుంది, అంటే టిఫిన్స్ లో బాగుంటుంది, కర్రీస్ లో సారీ వైట్ రైస్ లో బాగుంటుంది, అన్నిట్లో బాగుంటుంది. ఇది మా మమ్మీ చేసే స్పెషల్ డిష్. చెప్పాను కదండి మన వీడియోలో స్పెషల్ డిషెస్ చూపిస్తానని చెప్పి, ఇది ఒక స్పెషల్ డిష్. అండ్ దీనికి కావాల్సిన పదార్థాలు పండు మిర్చి, 2 పెద్దుల్లిపాయలు, కొంచెం చింతపండు చాలా కొంచెం అండి, వెల్లుల్లి అండ్ జీలకర్ర 1 స్పూన్. 1 స్పూన్ అంటే ఐడియా ఉంది కదండి, 1 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ పెద్దుల్లిపాయలో సారీ చిన్నుల్లిపాయలో హాఫ్ చిన్నుల్లిపాయ, 2 ఉల్లిపాయలు, చింతపండు అండ్ పండు మిర్చి. అండ్ ఇంకో స్పెషల్ ఇంగ్రీడియంట్ టమాటోస్. ఈ టమాటోస్ అండి ఈ పచ్చడికి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మీకు దగ్గరగా ఈ పచ్చిమిర్చి ఒక 1/4 కిలో పైనే ఉంటాయండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 400 గ్రామ్స్ పండు మిర్చికి ఒక 500 గ్రామ్స్ అయినా టమాటో, అంటే అర్థమైంది కదండి టమాటోస్ ఎక్కువ వేస్తే ఈ పచ్చడికి చాలా టేస్ట్ ఉంటుంది. చూసారు కదండి, ఇప్పుడు నేను టమాటోస్ అన్ని కట్ చేశాను. కట్ చేసి చూపించలేదు, లాంగ్ ప్రాసెస్ అవుతుందని. మీకు చూపించిన టమాటోస్ అన్ని కట్ చేశాను. కట్ చేసిన టమాటోస్ అన్ని మిక్సీలో వేస్తున్నాను. కట్ చేసిన టమాటోస్ అండ్ ఉల్లిపాయ, 2 ఉల్లిపాయలు చూపించాను కదండి, పెద్ద ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు, కొంచెం చింతపండు కడిగి వేసుకోండి, చింతపండు ఎప్పుడైనా, అండ్ చూపించిన వెల్లుల్లి అండ్ సాల్ట్ 3 టేబుల్ స్పూన్స్ అండ్ మీకు చూపించాను కదండి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఎప్పుడైనా పచ్చళ్ళు ఏమైనా చేసేటప్పుడు కానీ వేపేటప్పుడు పచ్చిమిర్చిలా కట్ చేసి వేసుకోండి, పేలకుండా ఉంటాయి. అండ్ ఇలా కట్ చేసి వేసుకుంటే చట్నీలకి కొంచెం మంచిగా మిక్స్ అవుతాయి. చూసారండి పచ్చిమిర్చి అన్నీ వేసేసాను, కొంచెం చిన్న చిన్న ఉన్న పచ్చిమిర్చి అంతే వదిలేసాను కట్ చేయకుండా, కొంచెం పొడుగ్గా ఉన్న పచ్చిమిర్చి హాఫ్గా కట్ చేసి దాంట్లో వేసేసాను, వేసేసి కొంచెం జీలకర్ర 2 ప్లేట్లు వేసాను. ఈలోపు ఇవన్నీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టుకొని జార్ పెట్టి కనిపిస్తుంది. అండ్ ఇది మొత్తం మిక్సీలో వేసాము కదండి, ఇవి మెత్తగా బ్లెండ్ అయిపోవాలి. చూసారు కదండి మిక్సీ వేసి మిక్సీ తీసేసాను, అందుకే ఆ ప్రాసెస్ ఎందుకులేదు చూపించలేదు. మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా బ్లెండ్ చేసుకోండి మొత్తం మిక్సీ వేసినవన్నీ. కొంచెం కూర వస్తుంది, జాగ్రత్త. ఇక మొత్తం మంచిగా మిక్స్ అయింది కదండి, స్మూత్ పేస్ట్గా. ఇప్పుడు ఏం లేదండి, ఈజీ. ఇప్పుడు ఏం లేదండి, రెగ్యులర్ ప్రాసెసే. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పెట్టినప్పుడు ఎప్పుడైనా ఎక్కువ పెద్ద పెద్దవి యూజ్ చేయం కదండి డైలీ. ప్యాన్ పెట్టిన తర్వాత క్లాత్తో ఒకసారి ఇప్పుడు ఈ కప్పు ఉంటది కదండి, ఒక చిన్న కప్పు పచ్చడి కాబట్టి ఆయిల్ ఉంటేనే టేస్ట్ కాబట్టి. శనగ నూనె ఉంటే శనగ నూనె వేసుకోండి, మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె వేసుకోండి. నా దగ్గర గోల్డ్ రోప్ ఆయిలే, నేను గోల్డ్ రోప్ ఆయిల్ యూజ్ చేస్తాను. సో ఆయిల్ వేసాను ఇక్కడ హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ ఈ కప్పుతో. ఆయిల్ మన చాయిస్లే అండి, కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు, కాబట్టి పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే తానింపులు వేయాలి, అప్పుడే
మంచిగుంటది. ముందే వేసామనుకో తాలింపులు సరిగ్గా వేగవు. అర్థమైందండి? సరిగ్గా వేగవు అంటే సరిగ్గా కలర్ రావు మంచిగా. ఒక దగ్గర వైట్గా ఒక దగ్గర బ్లాక్ కలర్ వస్తుంది. ఇట్లా మనం హ్యాండ్ పైకి పెట్టండి. కొంచెం పైకి పెడితే మనకి హీట్ ఆయిల్ హీట్ అయిందా లేదా తెలుస్తుంది. మరి నేను కొత్తగా చేసే వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు తాలింపులు అంటే అందరికి ఐడియా ఉంటుంది కదండి, మన ఇంట్లో ఉంటాయి కదా తాలింపులు అంటే. పచ్చెనగపప్పు, సాయపప్పు ఇక్కడ పెడతాను. పచ్చెనగపప్పు, సాయపప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయిందండి. సో ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని, అంటే ఎక్కువ హీట్ అయితే మాడిపోతాయేమో అని కొంచెం పచ్చెనగపప్పు, చూసారా ఆయిల్ హీట్ అయింది, కొంచెం మినప్పప్పు అంటే సాయపప్పు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర. జీలకర్ర దాంట్లో వేసాం కాబట్టి కొంచెం వేయండి. మనము ఇట్లా తాలింపుల్లో దినుసులు ఎక్కువ వేసానండి. అంటే దినుసులు అంటే ఇలా తాలింపు గింజలు, ఎందుకంటే ఇది స్మూత్ పేస్ట్ కదా, కొంచెం అక్కడక్కడ తాలింపులు తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. సో అందుకని ఇట్లానండి హ్యాండ్తో, ఎందుకంటే నాన్ స్టిక్ కాబట్టి చెప్పాను కదండి స్టిక్ పెట్టి తిప్పకూడదు ఎక్కువ. ఇప్పుడు తాలింపులు వేగానే కదండి, వేసిన తర్వాత ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరివేపాకు. ఈ సౌండ్ చాలా బాగుంటుంది విన్నానండి. బట్ టేక్ కేర్, దూరంగా ఉండండి. కొరియాండర్, ఇది మన చాయిస్ అండి. కొరియాండర్ అండ్ కరివేపాకు, ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ ఉంటే తక్కువ వేసుకోండి. ఇది మంచిగా వేడుకున్నాను కదా. ఇలాంటి ఏమైనా స్పెషల్ డిషెస్ అప్పుడు దగ్గరికి చూపించడానికి ట్రై చేస్తున్నాను, చాలా దగ్గరికి. అప్పుడు కొత్తగా ట్రై చేసే వాళ్ళకి బాగుంటుంది కదా. ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఇది ఈ పచ్చడి చేసి పెట్టండి ఇంట్లో ఆ ఫ్యామిలీ మెంబర్స్కి, సూపర్ అంటారు. అంత బాగుంటుంది పచ్చడి. చూసారండి కరివేపాకు కూడా వేగింది కదా మంచిగా. వేగిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న పండుమిర్చి, టమాటా, జీలకర్ర, వెల్లుల్లి, పెద్ద ఉల్లిపాయ, ఉప్పు పేస్ట్ వేసి ఒక చిన్న స్పూన్, ఆ స్పూన్ తెలుసు కదండి చిన్న స్పూన్ ఉంటుంది, ఒక స్పూన్ పసుపు వేయండి. పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. పసుపు ఉండలు లేకుండా మంచిగా తిప్పుకోవాలి. ఎవరైనా అనుకున్నారా అండి మొత్తం పచ్చి వేసింది టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి? నేనైతే ఫస్ట్ మా మమ్మీ చేసేటప్పుడు అంతే అనుకున్నాను, బట్ టేస్ట్ చేసిన తర్వాత తెలిసింది దీని టేస్ట్. ఇది మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాం కదండి, మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనం చేసే పని ఏం లేదండి. ఇలా మూత పెట్టి పాన్ మీద బాగా ఉడికించాలి, అంటే పైకి ఆయిల్ వచ్చేంతసేపు ఉడికించాలి. అంటే నాకు తెలిసి మినిమం ఒక 15 మినిట్స్ పడుతుంది. మంచిగా కుక్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. మధ్య మధ్యలో తిప్పుతా ఉండండి, తిప్పకుండా ఉంటారేమో, మధ్యలో తిప్పుతా ఉండండి. హోల్స్ వస్తుంది కదంటే, అలా హోల్స్ వచ్చినప్పుడు పచ్చడి రెడీ. అంటే హోల్స్ వచ్చినప్పుడు అంటే మధ్యలో కూడా హోల్స్ వస్తాయి. అలా ఇంకా ఇంకా తెలియని వాళ్ళకి తెలియాలంటే కొంచెం గ్యాస్ స్టవ్ మీద చిందుతూ ఉంటుంది, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. మళ్ళీ చెప్తాను, మొత్తం సిమ్లో ఉండే కుక్ చేయాలండి ఈ పచ్చడి, ఎందుకంటే అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మొత్తం మనం వేసినవన్నీ పచ్చివి, అండ్ పండుమిర్చి కూడా పచ్చి పచ్చిగా ఉంటాయి. ఐడియా ఉందా మీకు ఎవరికైనా? పచ్చి స్మెల్ వస్తాయి. సో మొత్తం సిమ్లో ఉంచి ఉడకబెట్టాలి అంతే. చూసారా ఒకసారి మూతేసి చూద్దాం. మన చట్నీ, ఐ మీన్ పచ్చడి ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. చూసారా ఎంత మంచిగా బాయిల్ అవుతుందో ఆయిల్, ఆయిల్తో. ఇది మొత్తం ఆయిల్లోనే ఉడకాలండి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. సాల్ట్ లాస్ట్లో చూద్దాంలేండి, ఇప్పుడు అర్థం అవ్వదు. చూసారా అండి వేపర్ ఎలా వచ్చిందో పైకి? ఇదంతా మంచిగా మిక్స్ చేసి మొత్తం ఇట్లా కలపాలి. మిక్స్ చేయడం అంటే కలపాలి. కలిపి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 10 మినిట్స్. ఇప్పుడు చూసారు కదండి మూత తీసాను.
మంచిగా కుక్ అయ్యింది ఆయిల్ పైకి వచ్చింది చూసారా ఇందాక చెప్పాను కదండి చిందినప్పుడు ఆపేయాలని చెప్పి చూసారా ఇట్లా చిందుతుంది తుప్పికి తుప్పికి అంటాము తుప్పికి తుప్పికి అంటే చిటపట అంటారు కదా అట్లా నేను తుప్పికి తుప్పికి అంటాను అదండి చూస్తున్నా సౌండ్ ఏంపిస్తుందా ఇప్పుడు సాల్ట్ చూద్దామండి సాల్ట్ చెక్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పి సాల్ట్ చెక్ చేసుకున్నాను సాల్ట్ సరిపోయింది పర్ఫెక్ట్ అండి సూపర్ ఉంది పికిల్ యాక్చువల్గా చేయటం మా మమ్మీ చేస్తే చూడటమే కానీ నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను బట్ చాలా బాగుంది ఇది ఈజీ ప్రాసెసే కాబట్టి మీకు డైరెక్ట్గా చూపించేశాను ఫస్ట్ టైం ట్రై చేసి సెకండ్ టైం చూపించకుండా ఐ మీన్ ఫస్ట్ టైం ట్రై చేసి సెకండ్ టైం చూపిస్తాను ఎప్పుడైనా ఏదైనా చేసేది సో ఇది ఫస్ట్ టైమే చూపిస్తున్నాను ఎందుకంటే చాలా ఈజీ ప్రాసెస్ కదండి మొత్తం మిక్స్ చేసుకోవడం తాలింపేయడం మొత్తం దాంట్లో వేయడం ఆ పేస్ట్ని ఉడికేంతసేపు సిమ్లో పెట్టి మూత పెట్టి మనం ఏదైనా పని కూడా చేసుకోవచ్చు మధ్యలో ఒక 2-3 టైమ్స్ తిప్పితే చాలు చూసారండి ఇలా తుప్పికి తుప్పికి అని సౌండ్ వస్తుంది కదా అలా సౌండ్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి అంతే ఎంతో రుచికరమైన పండు మిర్చి పచ్చడి రెడీ